మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు సోమవారం ఏకాదశి అమావాస్య రోజుల్లో ప్రతి ఒక్కరూ 365 వత్తులతో దీపారాధన చేస్తారు కానీ 365 వత్తుల దీపాన్ని వెలిగించే సందర్భంలో పొరపాట్లు జరగకుండా ఇలా కనుక వెలిగిస్తే ఆ దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అలా కాకుండా పొరపాట్లు చేస్తే వెలిగించిన ఫలితం ఉండదు కార్తీక మాసంలో తప్పక వెలిగించేటటువంటి 365 వత్తుల దీపాన్ని ఎలా వెలిగించాలో అలాగే వెలిగించాక ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం 365 వత్తులను మీరు కొనటం కన్నా ఇంట్లో విభూదిని అంటుకుంటూ మీ ఇంట్లో ఉండే పతితో మీ చేతులతో చేసుకోవాలి మీరు చేసే వత్తికి తెంచిన భాగం మరియు కొన ఉంటుంది కొనను పైకి ఉంచి తెంచిన భాగాన్ని కింది ఉంచి వెలిగించాలి అంతేగాని వత్తులను తలకిందులుగా వెలిగిస్తే ఫలితం ఉండదు ఒకటికి రెండు సార్లు చూసి జాగ్రత్తగా గమనించి వెలిగించాలి మీరు మీ ఇంట్లో తయారు చేసే వత్తులను మూడు కట్టలుగా కట్టాలి ఎలాగంటే 120+120+125 గా మూడు కట్టలు కట్టి ఈ మూడు కట్టలను కలిపి ఒక కట్టగా చేయాలి ఇప్పుడు 365 వత్తులు రెడీ అవుతాయి ఇక ఈ 365 వత్తులను ఆవు నెయ్యిలో ముంచాలి వెలిగించే ఒక గంట ముందు ఇలా నానబెట్టుకొని తీసే ముందు లైట్ గా ఒత్తి తీయాలి ఇక ఈ 365 వత్తుల దీపాన్ని వెలిగించటం కోసం పూజ చేసే సమయంలో అంటే మీ ఇంట్లో అయినా లేదా దేవాలయంలో అయినా అక్కడ అష్టతల పద్మముగ్గు వేసుకోవాలి ఈ పద్మంపై పసుపు కుంకుమ అక్షతలతో అలంకరించుకొని దానిపై పసుపు వినాయకుణ్ణి తమలపాకుపై పెట్టాలి ముందుగా పసుపు గణపతి ముందు దీపాన్ని హారతితో లేదా అగరబత్తితో వెలిగించాలి దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు కూడా పెట్టాలి ముందుగా పసుపు వినాయకుణ్ణి ఆవాహన చేసి వస్త్రం యజ్ఞోపవీతం గంధం పసుపు కుంకుమ అక్షంతలతో చక్కగా పూజించాలి ధూపం చూపించిన తరువాత దీపాన్ని కూడా చూపించి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలం కూడా సమర్పించాలి తరువాత కర్పూర హారతి ఇచ్చి మంత్రపుష్పం చెప్పుకొని అక్షంతలు పూలు వినాయకుడిపై వేసి ఆత్మ ప్రదక్షిణ చేసి అక్షంతలను స్వామివారిపై వేసి వినాయకుడి దగ్గర ఉన్న అక్షంతలను మన తలపై వేసుకోవాలి అలానే కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి ఈ విధంగా వినాయకుని పూజ చేసుకున్నాక 365 వత్తులు వెలిగించాలి ఇప్పుడు ఈ 365 వత్తులను మట్టి ప్రమిదలో ఉంచి ప్రమిద కింద ఆకు లేదా ఇంకొక ప్రమిద ఉంచాలి ప్రమిదకు అన్ని వైపులా కుంకుమ బొట్లు పెట్టాలి ఇక ఒక కర్పూరం బెల్లను 365 వత్తుల మీద పెట్టి అగరవత్తితో 365 వత్తుల దీపాన్ని వెలిగించాలి ఇలా దీపాన్ని వెలిగించే సందర్భంలో హరహర మహాదేవ శంభో శంకర అని లేదా ఓం నమశివాయ అని స్వామి నామాన్ని జపించాలి ఇలా వెలుగుతూ ఉన్న 365 వత్తుల దీపాన్ని పసుపు కుంకుమ అక్షంతలతో అలానే పువ్వులతో చక్కగా పూజించాలి అలానే 365 వత్తుల దీపానికి ధూపం చూపించాలి ఈ వెలుగుతున్న 365 వత్తుల దీపానికి నైవేద్యంగా బెల్లం ముక్క సమర్పించాలి లేదా చలివిడి వడపప్పు పానకం సమర్పించవచ్చు అలానే కొబ్బరికాయను కొట్టి నైవేద్యంగా సమర్పించాలి నైవేద్యం సమర్పించిన తరువాత చివరిగా కర్పూర హారతి వెలిగించి వత్తులకు చూపించాలి ఈ వత్తులు వెలుగుతున్నంతసేపు కార్తీక పురాణం చదువుకుంటే చాలా మంచిది లేదా ఓం నమశివాయ అంటూ ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానం చేయాలి ఈ విధంగా 365 వత్తులు ఆహుతి అయ్యే వరకు ఉండాలి అంతేకాని మధ్యలో వెళ్ళిపోకూడదు అలా మధ్యలో వెళ్ళిపోతే వెలిగించిన ఫలితం ఉండదు అందుకే గుడిలో అయితే పూర్తిగా వెలిగిందాకా ఉండరని చాలామంది ఇంట్లో తులసి కోట ముందు వెలిగిస్తారు 365 వత్తుల దీపాన్ని మీ ఇంట్లో కూడా వెలిగించవచ్చు ఇలా 365 వత్తులు ఆహుతి అయ్యాక ఈ భస్మంపై కొద్దిగా నీళ్లు చల్లి ఆ బూడిదను తీసుకువెళ్ళి మొక్క పాదులో వేయాలి లేదా నీటిలో కలిపి ఆ నీటిని చెట్టు మొదట్లో పోయాలి ఆ తరువాత దీపం వెలిగించిన దగ్గర నీటితో శుభ్రం చేయాలి ఈ విధంగా 365 వత్తులను కార్తీక మాసంలో సోమవారాలు ఏకాదశి రోజు
పౌర్ణమి రోజు అమావాస్య రోజును కూడా వెలిగించవచ్చు. ఈ విధంగా 365 వత్తులను పరపాట్లు చేయకుండా వెలిగించుకుంటే మీరు 365 రోజులు దీపాన్ని వెలిగించిన ఫలితాన్ని పొందుతారు. కార్తీక దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. కార్తీక మాసంలో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో తప్పక దీపాలు వెలిగించాలి. ఈ దీపాలను ఎలా పడితే అలా వెలిగించకూడదు. అందుకు కొన్ని నియమాలు పాటించాలి. కార్తీక మాసంలో దీపారాధన చేయాలి అనుకునేవారు తెల్లవారుజామున 4:30కే నిద్రలేవాలి. ఆరోగ్యం సహకరిస్తే తలారా స్నానం చేస్తే మంచిది. ఇక స్నానం చేసిన తరువాత ముందుగా పూజగదిలో దీపం వెలిగించాకే తులసి కోట దగ్గర దీపం వెలిగించాలి. తులసి కోట ముందు నీటితో శుభ్రం చేసి శంఖం పద్మం చక్రం గోపాతాలతో కూడిన ముగ్గు వేయాలి. ఇలా వేసిన ముగ్గు మీద పసుపు కుంకుమలు చల్లాలి. ఆ ముగ్గు మీద మన స్తోమతకు తగ్గట్లు బంగారం వెండి వంటి లోహాలతో చేసిన కుందిని కాని లేదా మట్టి ప్రమిదను కాని ఉంచాలి. ఎట్టి పరిస్థితుల్లో స్టీలు కుందుల్లో దీపారాధన చేయకూడదు. ప్రమిదను కాని కుందును కాని నేరుగా ముగ్గు మీద ఉంచకూడదు. రావి తమలపాకు వంటి ఆకులను కాని మరో ప్రమిదను కాని ఉంచి దాని మీద దీపాన్ని ఉంచాలి. దీపాన్ని వెలిగించేందుకు ఆవు నెయ్యి ఉత్తమం. కుదరని పక్షంలో నువ్వుల నూనెతో వెలిగించాలి. ఎట్టి పరిస్థితుల్లో వేరుశనగ నూనెతో దీపాన్ని వెలిగించకూడదు. దీపాన్ని నేరుగా అగ్గిపొలతో వెలిగించకూడదు. ఏకహారతితో కాని లేదా మండుతున్న అగరవత్తితో కాని వెలిగించాలి. దక్షిణ దిక్కు యమస్థానం కాబట్టి దక్షిణ దిక్కును చూపించే విధంగా కార్తీక దీపాలు వెలిగించకూడదు. దీపం వెలిగించాక దీపాన్ని లక్ష్మీదేవిగా భావించి దీపలక్ష్మి నమోస్తుతే అంటూ నమస్కరించాలి. ఆపై దీపంపై పసుపు కుంకుమను కాని గంధాన్ని కాని అక్షతలు కాని చల్లాలి. ఉదయం పూట దీపారాధనను ఇంకా నక్షత్రాలు కనిపిస్తుండగానే ముగించాలి. ఈ దీపారాధన ముగించాక కృత్తిక నక్షత్రాలకు నమస్కరించుకోవాలి. తెలతెలవారుతుండగా చంద్రునితో పాటుగా తూర్పు దిక్కున కనిపించే 6 నక్షత్రాలే కృత్తిక నక్షత్రాలు. అగ్నిస్వరూపమైన ఈ నక్షత్రాలకు ప్రతీకగానే మనం కార్తీక దీపాన్ని వెలిగిస్తాం. కార్తీక మాసంలో సాయంత్రం వేళ చేసే దీపారాధన కూడా ముఖ్యమైంది. సూర్యాస్తమయం గంట ముందు నుండి గంట తరువాత ఎప్పుడైనా కార్తీక దీపారాధన చేయవచ్చు. ఇక సాయంత్రం వేళ కూడా ముందు పూజగదిలో దీపారాధన చేసిన తరువాతే తులసి కోట ముందు దీపాన్ని వెలిగించాలి. పెరటి గుమ్మానికి ఇరువైపులా 2 దీపాల్ని ఉంచాలి. ఇలా ఉంచే ప్రమిద కింద ఇంకొక ప్రమిద ఉంచటం మర్చిపోకూడదు. కార్తీక మాసంలో ఇలా దీపారాధన చేయటం వల్ల శివకేశవులతో పాటు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆశీస్సులు తప్పక కలుగుతాయి. ఇలా చేయటం వల్ల అప్పటి వరకు చేసిన పాపాలన్నీ నశించి జీవితంలో కోరుకున్నవన్నీ దక్కుతాయి. అంతటి పవిత్రమైంది కార్తీక దీపారాధన. కాబట్టి కార్తీక దీపారాధనను ఇలా చేయాలి. కార్తీక పురాణంలో దీపారాధన గురించి ఇలా వివరణ ఉంది. ఇది వింటే కోటి యజ్ఞాలు చేసిన ఫలితం కలుగుతుంది. పూర్వం కళింగ దేశంలో మందరుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. వేద అధ్యయనాన్ని సాయం సంధ్యావందనాలు మరిచి క్రూరంగా జీవించేవాడు. అడవిలో బాటసారులను దోచుకునేవాడు. అతని భార్య సుశీల మాత్రం చాలా ఉత్తమురాలు. ఒకరోజు మందరుడు అడవిలో ఒక బ్రాహ్మణుడును చూసి కత్తితో బెదిరించి చెట్టుకు కట్టేసి అతని సొమ్ము దోచుకున్నాడు. ఆ బ్రాహ్మణుడు కూడా మిత్రుణ్ణి మోసగించి డబ్బు అపహరించాడు. ఇక అక్కడకు ఒక బోయవాడు వచ్చి ఇద్దరి బ్రాహ్మణులను చంపి సొమ్ము తీసుకున్నాడు. ఆ బోయవాడు చెట్టు కింద నిద్రపోతుండగా ఒక పులి దాడి చేసింది. బోయవాడు తన దగ్గర ఉన్న కత్తితో పులిని పొడిచాడు. ఆ పోరాటంలో పులి బోయవాడు చనిపోయారు. ఇక ఇద్దరు బ్రాహ్మణులు పులి కిరాతుడు ఒకే చోట మృతి చెంది యమలోకానికి పోయారు. ఇక యమధర్మరాజు వారి పాపాలకు భయంకరమైన పురుగులు ఉన్న ఒక చీకటి గదిలో పడేశాడు. వారు ఆర్తనాదాలు చేస్తున్నారు. ఇక కార్తీక పౌర్ణమి రోజు ఒక ఋషి బ్రాహ్మణుడి భార్య అయిన సుశీల ఇంటికి వచ్చి ఈరోజు కార్తీక పురాణం చదవాలని తాను నూనె ఇస్తానని ఒత్తి ఒకటి చేసి ఇవ్వమని అడిగాడు. ఇక సుశీల సంతోషంతో తన ఇంట్లో పురాణ పఠనానికి దీపారాధనకు ఏర్పాట్లు చేసి ఇంటింటికి వెళ్లి అందర్నీ పురాణ శ్రవణానికి దీపారాధన పూజకు పిలిచింది. ఆ విధంగా ఆ కార్యక్రమం చేసి ఋషి వెళ్లిపోయాడు. కొంతకాలానికి ఆమె మరణించగా విష్ణుదూతలు ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్లారు.
విష్ణులోకం వెళ్ళే దారిలో నరకంలో ఆమె భర్తను బ్రాహ్మణుడిని బోయవాణ్ణి పులిని చూసి వారి రోదన విని కారణం ఏంటని అడగగా వారు చేసిన పాపాలు చెప్పారు. వీరికి ముక్తి ఎలా లభిస్తుందని ఆమె విష్ణుదూతలను అడగగా నీవు పురాణ శ్రవణ ఫలాన్ని ఒత్తిని ప్రమేదను పురాణ శ్రవణానికి జనాన్ని పిలిచిన పుణ్యాన్ని వీరికి ఒక్కొక్కరికి ధారపోస్తే వారు నరకలోకం నుండి బయటపడతారని చెప్పారు. అలా ఆమె చేయగా వారి పాపాలన్నీ నశించి తనతో పాటు భర్త బ్రాహ్మణుడు బోయవాడు పులి విష్ణులోకానికి వెళ్ళారు. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధనకు అంతటి ప్రాముఖ్యత ఉంది. అందుకే కార్తీక మాసం మొత్తం దీపారాధన చేస్తే విష్ణులోకాన్ని శివలోకాన్ని పొంది స్వర్గలోక సుఖాలు అనుభవిస్తారు. అలా కార్తీక మాసంలో నెల రోజులు దీపాలను వెలిగించలేని వారు దేవాలయంలో వెలిగించిన అనేక దీపాలను కనులతో చూసినా చాలు, కార్తీక మాసం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుంది. లేదా కార్తీక పురాణాన్ని విన్నా కూడా అంతటి ఫలితం కలుగుతుంది. లేదా శివాలయంలో ధ్వజస్తంభం కింద ఉన్న దీపాన్ని చూసి నమస్కరించుకున్నా కూడా కార్తీక మాసంలో నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది. లేదా కోటి దీపోత్సవాన్ని తన కనులతో చూసినా కూడా అంతటి ఫలితం కలుగుతుంది. కాబట్టి కార్తీక మాసంలో దీపారాధన వల్ల జన్మల పాపాలు పోతాయి, ఇంట్లో ఉన్న దిష్టిదోషాలు పోతాయి, కోటి జన్మల పుణ్యం కలుగుతుంది, శివలోకం విష్ణులోకం పొందుతారు.